అనవసరంగా ఎంకం గోల్డ్ మెడల్ సంపాదించాం. అమలాపురం వెళ్ళి బెల్లం వ్యాపారం పెట్టుకుని హ్యాపీగా బతికేయచ్చు. తిత్తి తీస్తా. ఏం చేస్తాను చెప్తాను సార్. తిత్తి తీస్తాను. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఫారెన్ టూర్ సార్. ఎప్పుడు తిరిగి వస్తాను? రెండు నెలలు తిరిగి వస్తాను. అర్థమైంది కదా. ఈ లోపు నేను వచ్చేసరికి ఈ ఫ్యాక్టరీలో ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు జరిగాయంటే ఏం చేస్తాను? తిత్తి తీస్తారా? ఏ కంట్రీలో ఉన్నా సరే గంటకోసారి ఫోన్ చేస్తుంటాను. ఫ్యాక్టరీలో ఏమైనా అవకతవకలు జరిగాయంటే తిత్తి తీస్తా. అసలే నా పేరు ఉగ్ర నరసింహం. అర్థమైందా? ఓకే దొరికి. ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నాను కదా, నీకేమైనా తెమ్మంటావా? వాళ్ళగా మంచి పేరు తీసుకుని వెళ్తాను. తిత్తి తీసి రెండు నెలలు టూర్ వెళ్ళారంటే మనకి భలే మంచి రోజు పసందైన రోజు. ఓనర్ గారు ఇప్పట్లో రారు కదండి. రెండు నెలల దాకా రారు. నమస్కారం సార్. గంటలో ఫోన్ చేస్తానని చెప్పి వెంటనే ఎందుకు చేశారనే? భలేవారు సార్, మీ ఇష్టం సార్, మీ ఇష్టం వచ్చినప్పుడు చేయొచ్చు. ఈ ఫోన్ మీదేగా సార్. నా సంగతి నీకు బాగా తెలుసు. నేను ఎవరు ఉద్యోగాలకు రికమెండ్ చేయనని సార్. అరే నాకు కత్తి లాంటి కుర్రోడు దొరికాడు. గోల్డ్ మెడలిస్ట్. ఏ మెడలిస్ట్? గోల్డ్ మెడలిస్ట్. పేరు? ఏం పేరు? విష్ణు సార్. ఆ విష్ణు అంటాయా? అతనికి మన ఆఫీస్ లో అకౌంట్స్ మేనేజర్ ఉద్యోగం వచ్చాయి. అర్థమైందా? అర్థమైందండి. ఆ చెప్పు, ఏం చేస్తావు? మీరు పంపించే కుర్రోడిని అకౌంట్స్ ఆఫీసర్ గా అపాయింట్ చేయాలి అంతే కదా. లేకపోతే తీస్తా. చేస్తాం. ఏం చేస్తాను? తిట్టి తీస్తాను. పెట్టే ఫోన్. నా పేరు ఉగ్ర నరసింహం. ఈ మధ్య నీకు బాగా టాలెంట్ పెరిగిపోయింది రోయ్, నీకు ఉద్యోగం గ్యారంటీ. ఒరే ఆచారి, ఇంక ఈ ఉద్యోగం మనం చేయలేవురా. తిన తిరగండు. నువ్వురేలా అయితే ఉద్యోగం మానేసిన ప్రమాదమేనండి. ఒరే అమావచంద్రుడు, అర్జెంటుగా ఓ అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ సార్. యు ఆర్ విష్ణు ఉగ్ర నరసింహం గారి క్యాండిడేట్. ఎస్ సార్. గోల్డ్ మెడలిస్ట్. ఎస్ సార్. ఆల్రెడీ యు ఆర్ అపాయింటెడ్ యాజ్ అకౌంట్స్ ఆఫీసర్. కంగ్రాట్యులేషన్. థాంక్యూ సార్. ఒరే ఆచారి, టీ తీసుకురారా? నేను టీలు కాఫీలు తాగను సార్. కూల్ డ్రింక్ తీసుకురారా? కూర్చోండి సార్. థాంక్యూ. నేను సంతకం పెట్టిస్తాను కానీ నువ్వు వెళ్ళు. గురుగారు, ఉగ్ర నరసింహం గారు అంగవికలాంగుల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నట్టున్నారు. లేదు సార్, వీళ్ళందరూ ఆఫీసులో జాయిన్ అయినప్పుడు నార్మల్గానే ఉన్నారు. తర్వాతే తేడాలు వచ్చి ఉగ్ర నరసింహం గారు వీళ్ళ కాళ్ళు చేతులు కళ్ళు తీసేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆచార్య గారిని చూడండి, పాపం భగవంతుడు రెండు చేతులు ఇచ్చారు సార్. తర్వాతే తేడాలు వచ్చి. మన ఓనర్ ఉగ్ర నరసింహం గారిది ఎడం చేయబడ్డారా? ఈ అదోది ఏ పని చేసినా ఎడం చేతులు చేస్తాడు. రేపు పొద్దు తిండి కూడా ఎడం చేతులు తింటాడు దైద్యుడు. నాది ఎడం చేతి పట్టవా? లేదు సార్. ఈ రోజు నుంచి నువ్వు కూడా ఎడం చేతులు తిను. ఈ అమావాస్య చంద్రుని చూడండి, వీడు స్ట్రైట్ లుక్ వేసాడంటే 8 కిలోమీటర్స్ కనపడుతుంది సార్. కానీ వాడి పొజిషన్ ఇప్పుడు చూడండి. మీకు సంగతి చెప్పనా? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మా నర్సింగ్ గారికి కాస్త మెలకొని ఉంది. ఇలాగా ఎటు చూస్తున్నాడో తెలీదు. సినిమాలో కళ్ళు చదవలాగా. ఏరా, నాది మెల్లకన్నా ఎటు చూస్తున్నానో తెలీదా? నన్ను చూడు. కమాన్. స్ట్రైట్.
ఇప్పుడు ఇందాక ఇక్కడ ఫైల్ పెట్టాడే వాడి వాయిస్ కంచు కంటం సార్, ఉగ్ర నరసింహ గారిని ఇమిటేట్ చేద్దామని ట్రై చేశాడు. అపాయింట్మెంట్ లేదు, ఏమి లేదు, ఇంకొక రోజు వస్తానులే. ఓకే అమ్మో, కావలసి వేళ జాయిన్ అయ్యి రేపు రండి. అలా కాదు, నాకు అర్జెంటుగా పని ఉంది, ఇప్పుడే వస్తాను. మళ్ళీ వస్తాను కదా, నీకెందుకు ఎక్కడికి ఎక్కడికి వెళ్తావు, ఏం జరిగిందో నిజం చెప్పు, లేకపోతే తిట్టి తీస్తా. అదే సార్, మీరు ఫోన్ లో ఉద్యోగం రికమెండ్ చేశారు చూడండి, ఆ కత్తి అలయ్య ఉద్యోగం ఇస్తానని చెప్పి లంచం కూడా తీసుకున్నావు కదా, పైగా ఈయన రికమెండేషన్ అంటావా? లంచం తీసుకున్నాడా? ఎంత? 10,000 సార్. ఓకే, మీరు ఏమి అనుకోనంటే ఒక మాట చెప్తాను సార్, ఇక్కడ మీకు తెలియకుండా చాలా నాకు అర్థమైంది. యు ప్లీజ్ గో, యు కెన్ మేక్ ఎ మూవ్ ప్లీజ్. సార్ ఫిట్టింగ్ పెడతారు సార్, ఫిట్టింగ్. ఫ్లైట్ ఎన్ని గంటలకి? 6 గంటలకండి. నన్ను ఎన్ని గంటలకు పంపించావు? 12 గంటలకండి. ఓకే ఓకే, మీతో మాట్లాడింది ఎవరు? మీరేనండి. కన్ఫర్మ్డ్ గా మీతో మాట్లాడింది ఎవరు? కన్ఫర్మ్డ్ గా మీరేనండి. ఓకే, అంటే నా మేనేజరు ఎవరో మాట్లాడిన వాయిస్ నా వాయిస్ అనుకునేంత దరిద్రుడు అన్నమాట. ఇట్స్ ఆల్ రైట్. లంచం తీసుకుంది ఎవరు? మీరేనండి. ఓకే, కన్ఫర్మ్ కన్ఫర్మ్. ఇది అబద్ధం అని తేలింది. నా ప్రిన్సిపల్ నీకు తెలుసు కదా? తెలుసండి. బాడీలో ఏ పార్ట్ తప్పు చేసినా పీకేస్తారండి. తెలిసి కూడా తప్పు చేస్తాయా నీ బాడీలో పార్ట్స్? కమాన్ కమాన్, ఇప్పుడు నీ బాడీలో తప్పు చేస్తుంది ఏంటి?